శ్రీ శ్రీగురు శ్రీ శ్రీమాత్రే నమ ఉద్యోగం చేసే మహిళలు ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఉద్యోగం చేసే మహిళలే కాదు గృహిణీలైన వాళ్ళు కూడా ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే మనలో ఆ శక్తి ఉన్నా కూడా మనం ఆ శక్తిని మనం నిరూపించుకోవటం లేదు కాబట్టి మనకు ఇప్పుడు ఉన్న ఈ అంటే కాలం అనేది ఎప్పుడు ఒకేలాగానే ఉంటుంది సమయం అనేది ఒకేలాగానే ఉంటుంది కానీ మనం ఆ ఇంటి పనులకి సమయాన్ని కేటాయించలేకపోతున్నాం ఎందుకంటే మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిధులు లేస్తే మనం ఇంటి పనికి సమయాన్ని కేటాయించగలం కాబట్టి పని మనుషుల్ని పెట్టుకుంటున్నారు పని మనుషులు అంటే ఈ పని మనుషులు ఎప్పుడు వస్తారు అంటే సూర్యోదయం అయిన తర్వాత వాళ్ళు పనుల్లోకి వస్తారు వాళ్ళు ఇంట్లో ఉన్న పని కార్యక్రమాలన్నీ ముగించుకొని వాళ్ళు పనులకు వస్తారు ఆ సమయంలోపు ఉద్యోగం చేసేవాళ్ళు మహిళలందరూ కూడా ఇంట్లో దీపారాధన చేయాలి మరి ఇంటి శుభ్రం చేయకుండా దీపారాధన చేయటం అనేది ఉత్తమమైన కాదు ఎందుకంటే మన పూర్వీకులు కానీ మన పెద్దవాళ్ళు కానీ మన ఋషులు కానీ ఎవరైనా చెప్పేది ఏమిటి అంటే బ్రహ్మీకాల ముహూర్తం సూర్యోదయానికంటే ముందే మనం ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇంటిని శుభ్రపరచుకునే క్రమంలో మనం ఇంటి ముందు కళ్ళాపచల్లి రంగవల్లులు దిద్ది ఇళ్ళంతా శుభ్రపరచుకొని తర్వాత మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని అప్పుడు పూజామందిరంలో పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని అప్పుడు దీపారాధన చేయాలి ఈ విధంగా చేస్తే ఆ ఇంట అష్టైశ్వర్యాలు నెలకొని ఉంటాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే ఆ విధంగా మా పనివాళ్ళు రారు అండి మరి మాకు తప్పదు ఆ పూజా మందిరం ప్రదేశాన్ని మాత్రమే మేము శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటున్నాం తర్వాత పనివాళ్ళు వచ్చి పని చేసుకుంటున్నారు మనము దీపారాధన చేసిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఇంటిని శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవి వెడలిపోతుంది అనే మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంటే మనం చీపురుతో ఉన్న ఇంటిని అంతా కూడా ఎక్కడెక్కడ ఉన్న చెత్తని కానీ ఏదైనా శుభ్రం చేయటం వల్ల దీపారాధనతో అమ్మవారు స్వయంగా వచ్చి మన ఇంట నిలుకొని ఉంటుంది కాబట్టి మనం ఆ సమయంలో ఈ ఇంటిని శుభ్రపరచడం అనేది మంచి పని కాదు కాబట్టి పని మనుషులు రాని క్రమంలో అంటే మీరు పూజ చేసే సమయానికంటే ముందే పని మనుషుల్ని వచ్చి పనిచేసే విధంగా మీరు అమర్చుకోవటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్టైశ్వర్యాలు అంటున్నాం అష్టైశ్వర్యాల్లో ఆరోగ్యం కూడా ఒకటి ఈ దీపారాధన చేసిన తర్వాత అంటే మనం స్నానం చేసి ఉంటాం కాబట్టి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేయటం వల్ల ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్న క్రిములన్నీ గాలిలో కలిసి మన శరీరాన్ని అంటుకుంటాయి కాబట్టే మన స్నానాది ఇత్యాది కార్యక్రమాలు మొదలు కాకముందే మనం చెయ్యకముందే ఇంటిని శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత స్నానం చేసి పూజ చేయటం వల్ల మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం లక్ష్మీప్రదానికి లక్ష్మీప్రదం కూడా మనకి వస్తుంది కాబట్టి అంటే ఇక్కడ మన ఆరోగ్యానికి సంబంధించిందే చెప్పారు కాబట్టి మన పూజ అనంతరం చేయటం వల్ల మనకి ఆ గాలిలో కానీ ఇంట్లో ఏ మూల కానీ ఎక్కడున్న సూక్ష్మ క్రిములు బయటికి వస్తాయి కాబట్టి మనం ఆహారం స్వీకరించకముందే మనము దేవుడి దగ్గర పూజ చేయకముందే ఇంటిని శుభ్రపరచుకోవాలి అని చెబుతూ ఉన్నారు చాలామంది సరే మేము మేము వెళ్ళిపోవాలండి ఇప్పుడు మాకు పని మనుషులు ఆ సమయంలో వచ్చేవాళ్ళు లేరు అన్నప్పుడు ఇంటి బయట మన సింహద్వారం దగ్గర ఖచ్చితంగా అక్కడ శుభ్రపరిచి అక్కడ కళ్ళాపు అంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ సాంప్రదాయం వచ్చింది కాబట్టి మనం కళ్ళపు చల్లలేం కాబట్టి శుభ్రంగా తుడిచి నీటితో అక్కడ రంగవల్లు దిద్ది ఆ తర్వాత మీ పూజా మందిరము ఆ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని మీరు పూజని చేసుకోవటం వల్ల ఎంతో మంచి జరుగుతుంది అంటే దీపం ఉండగానే మనం ఆ శుభ్రత అనేది చేయకూడదు దీపం కొండెక్కిన తర్వాతనే శుభ్రం చేయాలి కాబట్టి కొంచెం ఓపిక చేసుకును లేకపోతే ఆ విధంగా దొరికే పని మనుషులుంట్లేనో మనం పెట్టుకొని పని చేయించుకోవటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంటుంది లక్ష్మీదేవి ఎక్కడెక్కడ నివాసం అయి ఉంటుంది ఇండ్లు పరిశుభ్రంగా ఉన్న చోటనే అమ్మవారు స్థిర నివాసం చేసుకుని ఉంటుంది కాబట్టి ఆ గృహం అనేది పరిశుభ్రంగా ఉంటూ ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ మంత్రోచ్చారణలు కావిస్తూ ధూప దీప నైవేద్యాలు సాంబ్రాణి ఇవన్నీ వేస్తూ భక్తితో మనం పూజ చేయటం వల్ల ఆ సకల దేవతల అనుగ్రహ కృపా కటాక్షాలు మన మీద ఉంటాయి కూడా కాబట్టి మనం ఈ పూజ చేసే సమయంలో కూడా మౌనాన్ని పాటించాలి ఎందుకు మౌనాన్ని పాటించాలి అంటే భగవంతుడి చిత్రపటాలు విగ్రహాల ముందు మనం కూర్చొని మనం నోరు తెరిచి మాట్లాడుతూ లేతే ఏ మంత్రం ఉచ్చారణ చేస్తున్నా మన నోటి తుంపరలి ఆ విగ్రహాల మీద పడ్డం వల్ల దోషం వస్తుంది కాబట్టి మౌనంగా మన మనస్సులోనే మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ చెప్పుకుంటూ భగవంతుడి ఆ పూజా మందిరాన్ని అంతా కూడా శుభ్రపరుచుకొని భక్తితో మనస్సుని మనం అక్కడ నిలబెట్టడానికే మన నిగ్రహం కోసమే విగ్రహాన్ని పెట్టుకున్నామంటే మన మనస్సును నిలబెట్టి చిత్తశుద్ధితో భక్తితో భగవంతుణ్ణి మనం విగ్రహ స్వరూపంగా స్థాపించుకుని పూజ చేస్తున్నాం మన భారతదేశ సాంప్రదాయమే మనకి ఆలయాలు కానీ విగ్రహారాధన కానీ మన సాంప్రదాయం మనకి ప్రత్యేకత అన్నమాట కాబట్టి ఈ పూజ చేసే సమయంలో మాట్లాడటం కానీ మధ్యలో లేచి వెళ్ళటం కానీ ఏవైనా ఫోన్లు అలాంటివి వస్తే కానీ మాట్లాడటం చేయకూడదు సంపూర్ణంగా భగవంతుడి మీదే పూజ అయ్యేంత వరకు కూడా మనం మనస్సును నిలబెట్టి మనం పూజ చేయాలి ఆ సమయంలో ఎవరైనా ఇంట్లో తిట్టుకోవడం కానీ గొడవలు కానీ ఇలాంటివి కూడా ఉండకూడదు ఆ సమయంలో మనం భగవంతుని ఆహ్వానించి పూజ చేస్తాం కాబట్టి మనం ఈ గొడవల వల్ల కానీ ఇలాంటి తిట్లు ఉన్న చోట కానీ భగవంతుడు ఉండడు కాబట్టి ఎంతో ప్రశాంతకరమైన వాతావరణంలో ఈ పూజని చేసుకొని అందరూ కూడా ఆ సకల దేవతల అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ఈ విధంగా ఇవన్నీ కూడా అనుసరిస్తూ మనం పూజలు చేయటం వల్ల మనం అనుకున్న పనులన్నీ జరిగి మనం జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ మనం మున్ భగవంతుడికి సన్నిధిగా అంటే దగ్గరగా ఉంటూ ఉంటాం కాబట్టి ఇవన్నీ పాటించటం వల్ల ఎంతో మంచి జరుగుతుందని కోరుకుంటూ స్వస్తి